నేను రాజశేఖర రెడ్డి బిడా అని చెప్పుకునే షర్మిల చీకటి జీవితం మీద మనం 2 ఎపిసోడ్లు ఆల్రెడీ చేయడం జరిగింది. ఇది 3వ ఎపిసోడు, చాలా డేంజరస్ ఎపిసోడు. ఆ 2 వీడియోలు మీరు చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, వెళ్ళి తప్పకుండా చూడండి. ఇక ఎందుకు ఈ వీడియో డేంజరస్ వీడియో అంటే, నాకు తెలిసిన వాళ్ళు, నా శ్రేయోభిలాషులు కొంతమంది, అన్నా ఈ వీడియో చేయకన్నా డేంజరస్ వీడియో అన్నా, నీ ప్రాణాలకే ప్రమాదం అన్నా, తప్పకుండా చేయాలి అంటే 2-3 పాయింట్లు మాట్లాడి వీడియో ఫినిష్ చేసి డీప్గా వెళ్ళకన్నా అని చెప్పేసి నాకు హితం పలికిరు. నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పిన, దెంగేరా భయం చెప్పిన, చావు వచ్చేదైతే ఎప్పటికైనా వస్తుంది రా, చచ్చేవాడినైతే 2020నే చచ్చిపోతుంటుని, రేపు పొద్దున్న వస్తుంది చావు అని చెప్పేసి ఇవ్వాలి జత్తుడు దీనికి, చూద్దాంలే ఏమైతే అది అయింది, రోజు 3 లక్షలకు పైగా ప్రజలు చచ్చిపోతున్నారు ఇండియాలో, నేను చస్తే బొంగు పోయేదే ఉంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పిన. ఇక ఇప్పుడు డిస్క్రిప్షన్ టైం. అయ్యా, నేను నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకునే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను నా సబ్స్క్రైబర్తో షేర్ చేసుకుంటున్నా, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే, కన్ఫర్మేషన్ కాదు. ఇది డిస్క్రిప్షన్. అయినా కూడా మీరు నన్ను బెదిరించాలి, కొట్టాలి, చంపాలి అనుకుంటే యూఆర్ వెల్కమ్ అండి, నేను బొచ్చు కూడా భయపడను. అయిపోయింది, ఇక మన కంటెంట్లకు మనం వెళ్ళిపోతాం. స్టార్టింగ్ మనం 1st ఎపిసోడ్లో దొంగల ముఠ తెలంగాణ టు ఆంధ్ర అని చెప్పేసి మొదలుపెట్టినాం. అదే 1st ఎపిసోడ్లో, ఈగో దొంగల ముఠ మొత్తం చూసిరుగా, 1st ఎపిసోడ్లో ముర్సుపల్లి బ్రదర్ అనిల్ కుమార్ శాస్త్రి గురించి మనం కొన్ని డీటెయిల్స్ మాట్లాడినాము, ఆయన మోసాల గురించి మాట్లాడుకున్నాము, దాని తర్వాత ఆయనకున్న బినామీ కంపెనీల గురించి మాట్లాడుకున్నాము, మొత్తం డీటెయిల్ చెప్పినా నేను 1st ఎపిసోడ్లో. దాని తర్వాత 2nd ఎపిసోడ్లో అనిల్ మొదటి భార్య భవానీ గురించి మనం మాట్లాడుకున్నాము, అనిల్ కూతురు గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత 2వ ఎపిసోడ్లోనే అనిల్ కుట్రల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, చాలా ఇంపార్టెంట్ కుట్రలు ఉండే అందులో, వెళ్ళి తప్పకుండా ఆ వీడియో చూడండి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, లాస్ట్ పారా ఒక్కసారి చదువుతా, ఏంటంటే షర్మిల తన అన్నపై పగ పెంచుకునేలా తాటి సతీష్ కొండలరావు బ్రదర్ అనిల్ కుట్రలు పన్నారు. ఎవరు? షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెంచుకునేటట్లు ఎవరు కుట్రలు పన్నారు? 3 తాటి సతీష్, కొండలరావు, బ్రదర్ అనిల్, వీరు 3. ఇక ఇవాళ ఎపిసోడ్ మనం స్టార్ట్ చేద్దాం. తాటి సతీష్, ఈ తాటి సతీష్ గురించి మనం మాట్లాడితే అంట మనం చచ్చిపోతామంట, డేంజర్ అంట. సరే, ఏదైతే ఏముంది బొచ్చు, కానీ ఈరోజు తాటి సతీష్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడతా. ఎట్లా అంటే నిజంగానే షేక్ అయిపోతారు మీరే, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మురుసుపల్లి షర్మిల అలియాస్ వైఎస్ షర్మిల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి, ఆమె ఆస్తులు కోల్పోవడానికి రాజకీయంగా నిలకడ లేని తత్వానికి ప్రధాన కారణం తాటి సతీష్. అసలు మొత్తం ప్రధాన కారణం తాటి సతీష్ అంట. ఇప్పుడు బ్రదర్ అనిల్ ఇతడు బ్రదర్ అనిల్ చిన్ననాటి స్నేహితుడు. ఎవరు? తాటి సతీష్. ఓకే, స్వస్థలం సూర్యాపేట జిల్లా, తండ్రి పేరు తాటి యాదగిరి. బాల్యంలో ప్యారగాన్ చెప్పులు, చిరిగిపోయిన చెడ్డీలు వేసుకుని తిరిగిన సతీష్ అనతి కాలంలోనే బెంజ్ కార్లలో తిరిగాడు. ఎట్లా తిరిగిండు మీకు ఇప్పుడు తెలుస్తుంది. దీనికి కారణం కొండలరావు. ఈ కొండలరావు ఎవరన్నది రాబోయే రోజులలో మీకు తెలుస్తుంది, అంటే 2 ఎపిసోడ్లో వస్తుంది. కొంచెం ఇది వినండి, చాలా మంచిగా ఉంటుంది, చాలా డేంజరస్గా కూడా ఉంటుంది. సరే, కొండలరావు అనే వ్యక్తి బ్రదర్ అనిల్ చిన్ననాటి స్నేహితులు. ఎవరు? కొండలరావు బ్రదర్ అనిల్, తాటి సతీష్ కాదు. ఓకే, ఇక్కడ చిన్న తాటి సతీష్ కొండలరావు సహాయంతో బ్రదర్ అనిల్ను పరిచయం చేసుకున్నాడు. వెరీ గుడ్, చేసుకున్నాడు. దాని తర్వాత బ్రదర్ అనిల్ నిర్వహించే కార్యకలాపాలను తాటి సతీష్ చూసుకునేవాడు, బ్రదర్ అనిల్తో పరిచయం పెంచుకొని అవినీతికి తెరలేపాడు. ఎవరు? ఈ మహానుభావుడు. వైఎస్ఆర్ పేరు ఉపయోగించుకొని వైఎస్ఆర్కు తెలియకుండానే దందాలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉపయోగించుకొని ఆయన ఉన్నప్పుడు ఆయన తెలియకుండానే దందాలు చేసిండట, వైఎస్ఆర్కు తెలియకుండా దందాలు చేశాడు. ఓకే, బ్రదర్ అనిల్తో కలిసి అనేక కబ్జాలు, సెటిల్మెంట్లు నిర్వహించి 1000 కోట్లకు అధిపతి అయ్యాడు. బ్రదర్ అనిల్తో కలిసి దందాలు, సెటిల్మెంట్లు చేసి 1000 కోట్లు సంపాదించాడు. ఓకే, ఇక్కడ బ్రదర్ అనిల్ బినామీ కంపెనీలను తాటి సతీష్ నడుపుతున్నాడు. బ్రదర్ అనిల్కి బినామీ కంపెనీలు ఉన్నాయి, ఆ బినామీ కంపెనీలని తాటి సతీష్ నడుపుతున్నాడంట. సరే, ఇక్కడ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కొంచెం జాగ్రత్తగా వినండి. తాటి సతీష్ అక్రమాలు. 1st అక్రమం చూడండి, ఆమోదా కంపెనీకి చెందిన క్వారీల అవినీతిని బయటపెట్టిన ఆ సంస్థ డ్రైవర్ను హత్య చేసి
అక్కడే పాతి పెట్టాడు. నేను ఇందాక డిస్క్రిప్షన్లో చెప్పిన ఇది ఇన్ఫర్మేషన్. ఓకే, ఏంటి ఆమోద అనే కంపెనీ ఉంది ఈయనకి, ఆ కంపెనీకి చెందిన క్వారీలలో అవినీతి జరిగిందని చెప్పేసి డ్రైవర్ చెప్తే ఆ డ్రైవర్ని చంపి అక్కడే పాతి పెట్టిండంట ఈ మేధావి. విషయం బయటకు రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేశాడు, పోలీసులు కేసు నమోదు చేయకుండా లంచాలు ఇచ్చాడు, ఇప్పటికీ అతడి బాధితులు కంపెనీ చుట్టూ తిరుగుతున్నారు. ఓకే, ఇది మొదటిది అక్రమం. రెండు, బ్రదర్ అనిల్ యొక్క మొదటి భార్య మొరుసుపల్లి భవానీ కార్యకలాపాలన్నీ తాటి సతీష్ చూసుకునేవాడు. ఓకే, అనిల్ భవానీ పెళ్లి రోజు వేడుకలని అత్యంత రహస్యంగా గ్రాండ్గా నిర్వహించేవాడు. షర్మిలకి తెలవకుండానే నిర్వహించాలిగా, లేకపోతే మొత్తానికి మోసం వస్తుంది. వీరి కూతురు శ్రద్ధ పుట్టినరోజు సైతం విలాసవంతమైన హోటళ్లలో చేసేవాడు. ఎందుకు అంటే అందుకే. బ్రదర్ అనిల్ అంబర్పేటలోని భవానీ వద్దకు వెళ్ళినప్పుడు షర్మిలకు అనుమానం రాకుండా అదే సమయంలో షర్మిలకి మీటింగులు పెట్టేవాడు. ఇక్కడ మీటింగులు పెట్టు, షర్మిలతో మీటింగ్ పెడితే అక్కడ ఆయన పోయి పెళ్ళాన్ని కలిసి వచ్చేటాడు. అది ఏదో ఒక సాకుతో ఆమెను బిజీగా ఉంచేవాడు. ఎప్పుడు ఈయన మొదటి భార్య దగ్గరికి పోయినప్పుడు రెండో భార్యని షర్మిల మీటింగులు పెట్టి ఏదో ఒక పార్టీ సాకుతోటి బిజీగా పెట్టేటాడు. బ్రదర్ అనిల్కు అమ్మాయిలని సప్లై చేశాడు. ఇక ఈ విషయం మీరే ఆలోచించి కామెంట్ పెట్టాలి. చేసిండా అంటే చేసి ఉంటాడా, ఇక మనం చూడలేదు ఉంటాడో లేదో అదే మాట్లాడగలం. అమ్మాయిలని సప్లై చేసేవాడు. కాకతీయ హోటల్స్ ప్రత్యేక రూమ్స్ బుక్ చేసేవాడు. హోటల్ పేరుతో సహా చెప్తున్నాడు, కాకతీయ హోటల్స్. ఓకే, మార్కెట్లోకి వచ్చే అందమైన అమ్మాయిలకు వల వేసి బ్రదర్ అనిల్ వద్దకు చేర్చేవాడు. బ్రదర్ అనిల్ వద్దకు చేర్చేటవాడు అందమైన అమ్మాయిలని. అదేం బా ఏమో మా చదువుతుంటే నాకే అసలు. సరే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి చెందిన, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, తప్ప కొంచెం జాగ్రత్తగా వినండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి చెందిన ఆర్థిక లావాదేవీలు తాటి సతీష్ చూసుకునేవాడు. చూసుకుని ఏం బీకిండు అంటే చూడండి, పార్టీకి సంబంధించిన పదవులు అన్నీ అమ్ముకున్నాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టి ఇక్కడ ప్రజల్ని దారుణంగా మోసం చేసింది షర్మిల. ఇక్కడ చూడండి, పదవులను అన్నీ అమ్ముకున్నాడు. కష్టపడ్డ వారికి కాకుండా డబ్బులు ఇచ్చిన వారికే పదవులు కట్టబెట్టాడు. ఇలా 2 ఏళ్లలో 600 కోట్లు సంపాదించాడు. ఇది నెక్స్ట్, వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్న కూలీలకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఆ మధ్యలో న్యూజులు కొన్ని వచ్చినాయి, మీకు గుర్తునే ఉంటుంది. డబ్బులు ఇస్తాము, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామని చెప్పేసి పిలిచి వాళ్ళకి అన్నం పెట్టి డబ్బులు ఇవ్వలేదు, ఆడ గోలగోళ అయింది. మీకు కూడా గుర్తునే ఉంటుంది. అదే చెప్తున్నాడు, ఏమని పాదయాత్రలో పాల్గొన్న కూలీలకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిండంట. నెక్స్ట్, షర్మిల వద్ద డబ్బులు తీసుకుని కూలీలకు ఇవ్వకుండా మోసం చేశాడు. షర్మిల కార్డు నుంచి తీసుకున్నాడు, కూలీలకు ఇవ్వలేదు. 7 ఏళ్లకి పైగా సాగిన పాదయాత్రలో దాదాపు 120 కోట్లు వెనకేసుకున్నాడు. ఈ అమ్మ కోట్లు అంటే వీళ్ళకి అబ్బు అదైపోయిందిరా బాబు. 1 కోటి రూపాయలంటే ఏంది, 1 కోటి రూపాయలంటే మనిషి జీవితం మొత్తంలో చూడలేని సంపద. వీళ్ళు అమ్మ 100 కోట్లు 1000 కోట్లు వెనకేసుకుంటున్నారు. సరే, ఇక్కడ చూస్తే తాటి సతీష్ని నమ్మి పార్టీ కోసం కింది స్థాయి నాయకులు ఎంతో ఖర్చు పెట్టారు. నేను లాస్ట్ వీడియోలో అనుకుంటే చెప్పిన, ఒకడైతే బాజాబ్తా వాడి భూమి అమ్మి షర్మిల కోసం 4 5 స్కార్పియోలు కొన్నాడు. భూమి అమ్మి, ఇప్పుడు ఆ స్కార్పియోలు పార్టీ లేదు, షర్మిల లేదు, ఆ స్కార్పియోలు తీసుకుపోయి ఆడ ట్రావెల్స్లో పెడితే ఆ ట్రావెల్స్ డబ్బులు రావట్లేవు, ఈఎంఐలు కట్టలేక సస్తున్నాడు. ఏంటి, తాటి సతీష్ని నమ్మి పార్టీ కోసం కింది స్థాయి నాయకులు ఎంతో ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు సతీష్ తిరిగి ఇవ్వకపోవడంతో వారంతా సతీష్ మీద కేసులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 150కి పైగా పోలీస్ స్టేషన్లో తాటి సతీష్పై ఫిర్యాదులు అందాయి. అవి బయటికి రాకుండా సతీష్ మేనేజ్ చేశాడు. ఇక మన ఇండియాలో మేనేజ్మెంట్ ఎట్టుంటుందో మనందరికీ ఎరికే. మీలో చాలామంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళే ఉంటారు. పోలీస్ స్టేషన్లో మేనేజ్మెంట్ ఎట్టుంటుందో, చిన్న బుడ్డ పోరగాన్ని పిలిచి బిస్కెట్ ఇచ్చి అడిగినా ఆడు చెప్తాడు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బ్రదర్ అనిల్ తాటి సతీష్ దందాలను, అక్రమ కంపెనీలను మూయించాడు. జగన్మోహన్ రెడ్డి గారు మూయించి పడేసిండట. దీంతో జగన్పై కక్ష పెంచుకుని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జగన్కు వ్యతిరేకంగా కథనాలు రాయించాడు. దందాలని మూసి పడేస్తే ఆంధ్రజ్యోతి తెలుసు రాధాకృష్ణ ఆయనతో కలిసి మొత్తం వ్యతిరేకంగా కథనాలు రాయించిండట మొగోడు. చూద్దాం ఎన్ని రోజులు రాయిస్తాడు. షర్మిలకు సంబంధించిన పత్రికా ప్రకటనలోనూ సతీష్ అవినీతికి పాల్పడ్డాడు.
వెలుగు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలకు ₹100,000 యాడ్స్ ఇచ్చి షర్మిల వద్ద కోట్లు వసూలు చేశాడు. అమ్మ యాడ్లలో కూడా డబ్బులు తిన్నాడు. ₹100,000 యాడ్స్ ఇచ్చి ₹200,000 షర్మిల దగ్గర నుంచి తీసుకున్నాడు. ఇంకా కొన్ని ఛానళ్లకు డబ్బులు కూడా ఎగ్గొట్టాడు. ఏ ఛానళ్ళల్లో వేసి ఆ బద్నాములు, జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాములు చేసి మేము లేవాయింది. ఆ ఛానళ్ళు ఊకలే, ఇక ఏముంది, మా వీడియోలు చూడరా ఎవరు, ఇప్పుడు మీరు చూస్తలేరా, ఆడెంత బద్నాం చేస్తేంది, మళ్ళీ నామ చేయనికి మేము ఉన్నాంగా. వాడు తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎత్తి చూపనికి యూట్యూబర్లే చాలు, వేరే వాళ్ళు ఎందుకు బొంగు. షర్మిల పేరు చెప్పి సతీష్ వందలాది మంది వద్ద అప్పులు చేశాడు. వాటిని తిరిగి చెల్లించకుండా బెదిరింపులకి పాల్పడ్డాడు. రౌడీ సీటర్లను పెట్టి కొట్టించేవాడు. దీంతో వారు భయపడి సతీష్కు దూరంగా ఉండేవారు. ఇది సతీష్ యొక్క ఏంటి, ఇవన్నీ ఇందాక నేను చెప్పింది అక్రమాలు, అక్రమాలు చూశారు కదా. ఇప్పుడు చూడండి ఇంపార్టెంట్ విషయం, తాటి సతీష్ బినామీ కంపెనీలు. ఈ తాటి సతీష్కి బినామీ కంపెనీలు ఉన్నాయి. కొంచెం చెప్తా, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఏమన్నా అయితే దయచేసి నన్ను తిట్టుకోవద్దండి. కమెంట్లో పెట్టండి, అన్న నువ్వు తప్పు చదివినావని పెట్టండి, నేను ఒప్పుకుంటా, కానీ తిట్టుకోకండి రా బాబు, ఎందుకు వచ్చిన గోళ. సొంత పేరుతో ఉన్న కంపెనీలు ఎన్ని అంటే ఇక్కడ చూడండి, ఏమని, డివై ప్రైమ్ ప్రాపర్టీస్, ఎస్ ఏంటి, ఫోమెంటో రిసోర్సెస్, రక్షణ సిమెంట్, శ్రీ ఆర్య లక్ష్మీ స్టీల్స్, రక్షణ స్టీల్స్, ఆమోద ఐరన్ అండ్ స్టీల్స్, టెరకాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈఏపీనో ఏపో ఏందో తెలియదు, ఈఏపీ టెక్నాలజీస్ ఇండియా, సైకోమోర్ అంట ఇన్ఫ్రాస్ట్రక్చర్, జెడ్ యాక్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈఏపీటీ సొల్యూషన్స్, ఎస్ ఏంటి, ఫోమెంటో రిసోర్సెస్, రక్షణ సిమెంట్స్, ఇది ఆల్రెడీ వచ్చిందా, రక్షణ సిమెంట్ అని వచ్చిందిగా, రక్షణ సిమెంట్స్ లిమిటెడ్, మళ్ళీ చేసిండు, తప్పు చేసిండు, ఏం లేదు, ఏముంది లేని, క్షమించేద్దాం. నెక్స్ట్ శ్రీ ఆర్యలక్ష్మి స్టీల్స్, రక్షణ స్టీల్స్, ఇది కూడా ఆల్రెడీ రక్షణ స్టీల్స్ వచ్చినట్టుంది, టెలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈఏపీ టెక్నాలజీస్, సైకోమోటర్, ఇందులో కొన్ని డబల్ డబల్ వచ్చినాయి, అయినా కూడా ఈ కంపెనీ పేర్లు ఉన్నాయి. మీరు ఒక చిన్న పని చేయాలి, ఏంటంటే ఈ కంపెనీ పేర్లు ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసి డైరెక్టర్ పేర్లలో వీళ్ళ పేర్లు ఉన్నాయా లేవా చూసుకోండి. సరే, ఇది కాకుండా నెక్స్ట్ ఈ ఎవరైతే ఉన్నాడో, ఎవడో మహానుభావుడు, మనోడ హీరో తాటి సతీష్ ఎవడైతే ఉన్నాడో, ఆ తాటి సతీష్ భార్య కొడుకు, వీళ్ళిద్దరి పేరు మీద కూడా కంపెనీలు ఉన్నాయి. భార్య తాటి సుజన పేరుతో, తాటి సుజన పేరు మీద ఉన్న కంపెనీలు, డై ప్రైమ్ ప్రాపర్టీస్, గ్రిప్ ఏంటి, బిల్డ్ మేట్ ప్రైవేట్ లిమిటెడ్ అంట, ఓకే, సుజన ప్రియ లాజిస్టిక్స్ ఏంటి, వెర్టివ్ జియో బెనిఫిట్స్, వెర్టివ్ సాఫ్ట్వేర్ ల్యాబ్స్, ఇవి భార్య పేరు మీద ఉన్న కంపెనీలు. ఎవరు, సుజన గారి పేరు మీద ఉన్న కంపెనీలు. ఇక్కడ బావమర్ది అంట, ఈడ రచ్చ, హర్ష, వర్ధన్ అని ఇచ్చిండు, హర్ష అని బ్రాకెట్లో పెట్టిండు, అది ఏందో ఒకసారి మీరే చూసుకోవాలి. ఆయన పేరు మీద S7 యాడ్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, సుజన ప్రియ లాజిస్టిక్స్, పెసిఫిక్ మైనింగ్ ప్రోడక్ట్స్, S7 లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీలు ఉన్నాయి. ఓకే, ఇది రేపు అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడబోయేటోడు మామూలుడు కాదయా బాబు, ఆయన పేరు కొండలరావు. ఇగో ఈయన, ఈ వ్యక్తి డీటెయిల్స్ మీరు చూసినాక షాకు పీకు కాదు, ఫ్యూజులు ఎగిరిపోతాయి. అది కాకపోతే ఏంటంటే, ఈ డేంజరు, ఈ ప్రాణాలకు ముప్పు, నువ్వు వస్తావు నిన్ను చంపేస్తారు, నీకు అజ్జేస్తారు, నేను ఇవన్నీ చెప్పడము, ఈ బెదిరింపులు, ఈ మానుకోండి, నేను ఇది మన ప్రేక్షకులు గంటలేను, నేను సాధారణంగా అనే వాళ్ళకి చేరాలి అని చెప్తున్నా, ఈ బెదిరింపులు మానుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ సావుకు ఇది బెత్తడి దూరంలో ఇట్లా నిలబడి వచ్చినోని, ఇది చాలామంది చెప్తారు సినిమా డైలాగులు ఇవే, కాకపోతే నేను కూడా చెప్తా బొంగు, వాళ్ళు చెప్తే నేను చెప్పొద్దా, ఓ బెత్తడి దూరంలో ఉండొచ్చినోని సావుకు, తలకాయ పగిలి రక్తం గాలి చెవులలోకి పోయి చెవులలో ఆ రక్తం గడ్డగట్టింది, కాలు చేతులు ఇరిగిపోతే 75 కిలోమీటర్ల దూరం నుంచి ఫ్రాక్చర్ అయిన చేతిని ఇంకో చేతితో పట్టుకొని 2-వీలర్ని నడుపుకుంటా రక్తం పోతుంటే షర్టు చింపి గుడ్డ కట్టుకొని వచ్చినోని నేను. నాకు తెలవని అది లేదు, నాకు తెలవని నొప్పి లేదు, నాకు తెలవని బాధలు లేవు, అన్నీ పడే ఈడికి వచ్చిన. ఈరోజు ఈ మీడియా అంటే ద మీడియా రిపోర్ట్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇవన్నీ మాట్లాడే నేను 18 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 22 ఏళ్ళలో కుర్రాణి కాదు, జీవితం సగం జీవితం చూసి మంచి చెడు మొత్తం చూసి నిలబడ్డోడి, నన్ను భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం,
అది ఆపేయండి. మీరెంత భయపడితే నేను అంత రెచ్చిపోతా, నేను ఎంత రెచ్చిపోతే మీకు అంత నష్టం జరుగుతుంది. దీని ఇంతటితో ఆపేయండి భయపెట్టడము. మూసుకొని 6-8 ఎపిసోడ్లు చేసుకొని నేను మూసుకొని పోతా, నా పని నన్ను చేసుకోని. గెలికిరంటే ఈ 8 ఎపిసోడ్లు 80 అయితే రేపు పొద్దున తలకాయ పడుకొని మీరు కూర్చోవాల్సి వస్తుంది. ఇది ఆలోచించుకోండి. ఇక సరే, ఇది నేను ఇప్పుడు ఇచ్చిన వార్నింగ్ మన సబ్స్క్రైబర్స్ కాదు, కొంతమంది ఉన్నారు వాళ్ళకే, వాళ్ళ దాకా చేరుతుంది. సరే, సంభవ్ ఈ ఎపిసోడ్ ఎట్లా ఉంది, మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి తప్పకుండా కమెంట్ రూపంలో తెలపండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, అందరికి షేర్ చేసి పడేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎల్లుండి అనుకుంటా నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది, ఎల్లుండో అవట్లో ఎల్లుండో నేను చెప్తా. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ హీరో గురించి ఉంటుంది, తప్పకుండా ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానని చెప్పిన మీకు, అంటే సిరీస్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా, ఇంకా అది కన్ఫర్మ్ అవ్వలేదు. చాలామంది ఫ్రెండ్స్ చేయండి అన్న అని చెప్పేసి చెప్పారు, నాకు మెసేజ్లు పెట్టారు. సరే, తప్పకుండా, కానీ అది ప్లాన్ చేయాలి, చిన్న విషయం కాదు కదా. నాయుడు గారే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు, ఆయన మర్యాదకు తగ్గట్టు మన డైలాగులు ఉండాలి కదా. ఆ మొత్తం ఫిక్స్ చేస్తున్నా, మంచి పెగ్గు చేస్తున్నా, అయినాక ఆ వీడియో కూడా చేస్తా. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.